కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పెంజాల వేములపల్లి గ్రామంలో నష్టపోయిన మిర్చి పత్తి పంటలను తెలుగుదేశం పార్టీ నాయకులు పంటలను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాలకు బగోస్ కేంద్రాలుగా మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా సమ్మెకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని మండిపడ్డారు. మిర్చి పత్తి రైతులను వెంటనే ఆదుకోవాలని లేని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు సత్యం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అలపాటి రాజా, జగ్గైపేట మాజీ శాసనసభ్యులు రామ్ తాతయ్య, కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి, పిల్లి మాణిక్యాలరావు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర గారు, మాణిక్యాలరావు గారు, అదేవిధంగా ఉగ్ర నరసింహారావు గారు, మన నెట్టం రఘురామ గారు, మరి దేవినేని ఉమా గారు, వీళ్ళందరూ కూడా మరి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి రాష్ట్ర వ్యాప్తంగా అంధకారంలో కూరుకుపోయిన రైతాంగం సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల మండలంలోని వేములపల్లి, అదేవిధంగా పెండ్యాలకి మరి హద్దుల్లో ఉన్న మిర్చి, అదేవిధంగా పత్తి పొలాలను పరిశీలించడం జరుగుతుందండి. కొత్త సంవత్సరం పండుగ చేసుకున్నాడున్నాడా? సంక్రాంతి పండుగకి ఎవడన్నా బట్టలు పెట్టే పరిస్థితి ఉందా? గ్రామాల్లో పల్లెల్లో ఏమేమి గవర్నమెంట్లు, ఏమేమి ప్రభుత్వం ఈ వాస్తవాలు, దాన్ని కొనుగోలు చేస్తే మా డబ్బులు మాకెవరా? అరే రైతు ప్రభుత్వానికి అమ్ముకోవాలంటే భయపడుతున్నాడంటే ఈ రైతు దగ్గర మొన్నలూరు గ్రామంలో 200 బస్తాలు దాని ఉంది. వినాత్కూర్లో, మొన్నలూరులో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో భయపడిపోతా ఉన్నాడు. నీకు ఇవ్వాలంటే, ప్రభుత్వానికి ఇవ్వాలంటే, మార్కెట్ యార్డ్కి వెళ్ళాలంటే నువ్వు ఇస్తావా చేస్తావా? ఈ ప్రభుత్వం అందరికి నమస్కారం అండి. రాష్ట్రంలో మరొక్కసారి రైతాంగాన్ని మోసం చేసినట్టు అంటే దగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికే 7 సార్లు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల ఈ 32 నెలల కాలంలో రైతు నష్టపోతే ఇది 8వ సారి. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అకాల వర్షాల వల్ల మరొక్కసారి రైతు నడ్డి విరిగిపోయిన సందర్భం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం గాని, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం గాని, మరి ముఖ్యంగా రైతాంగం పట్ల